సామ్రాజ్యవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 18వ శతాబ్దం నాటి వక్రబుద్ధిని ఇది స్పష్టం చేస్తోందని ప్రధాని మోదీ చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జైసల్మేర్లోని లొంగేవాలా పోస్ట్ వద్ద సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. మీరు మంచు కప్పేసిన పర్వతాల్లో ఎడారుల్లో కాపలా కాస్తున్నారు, మీతో కలిపి వేడుక చేసుకోకపోతే నా దీపావళి పూర్తి కాదంటూ ప్రధాని మోదీ సైనికులను ఉత్సాహపరిచారు. ఇక చైనా రెచ్చగొడితే భారత్ తగిన జవాబు ఇస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పొరుగు దేశం వక్రబుద్ధి చూపిస్తోందని, అయినా తాము రాజీ పడే ప్రశ్నే లేదని, భారత్ ఇతరులను అర్థం చేసుకుంటుందని, ఇతరులు కూడా తమను అర్థం చేసుకోవాలని కోరుకుంటుందని మోదీ తెలిపారు. చైనాతో సరిహద్దుల్లో సుదీర్ఘ ప్రతిష్టంభన నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక సైనికులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా దేశాన్ని బలోపేతం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. అలాగే సైనికులంతా కొత్త ఆవిష్కరణలు చేయాలని, యోగా చేయాలని, తమకు తెలియని భారతీయ భాషలను సహచరుల నుంచి నేర్చుకోవాలని, ఇలా ఈ సందర్భంగా మోడీ సైనికులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఆప్ సబ్కో, ఆప్కే పరివార్జనోకో దీపావళికే పావన్ పర్వకి బహుత్ బహుత్ శుభకామనాయే. माँ भारती की सेवा और सुरक्षा के लिए 2400 घंटे डटे रहने वाले आप सभी वीरों को फिर एक बार मेरी तरफ से 130 करोड़ देशवासियों की तरफ से दीपावली की बहुत बहुत बधाई. हमारी सेनाएं बीएसएफ, आईटीबीपी, सीआईएसएफ, हर सुरक्षा बल, हमारे पुलिस के जवान, हर किसी को मैं आज दीपावली के इस पावन पर्व पर आदरपूर्वक नमन करता हूं. आप है तो देश है, देश के लोगों की खुशियां है, देश के ये त्योहार है. मैं आज आपके बीच प्रत्येक भारतवासी की शुभकामनाएं लेकर आया हूं. आपके लिए कोटि कोटि देशवासियों का प्यार लेकर के आया हूं. हर वरिष्ठ जन का मैं आपके लिए आशीष लेकर के आया हूं.